అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా ప్రాజెక్ట్ల అంశంపై మాటల యుద్ధం జరిగింది. కేఆర్ఎంబీపై చర్చించే సమయంలో కేసీఆర్ శాసనసభకు ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. వారి అభిప్రాయం చెప్పకుండా ఎందుకు తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభలోకి వచ్చాక అన్ని విషయాలపై చర్చిస్తామని అనడంతో సభలో గందరగోళం జరిగింది. తెలంగాణను, నిధులను, నీళ్లను ఎందుకు దోపిడీ చేశారో అప్పుడు వివరిస్తామని అన్నారు. ఢిల్లీకి పోదాం, కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? ఎందుకు ముఖం చాటేసిండు? అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారు అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు, వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు, కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి, చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనండి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము, పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం, వారిని సభలోకి రమ్మనండి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగనమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకేయండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ వండి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని నిలదీశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాయలసీమ వారు ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నప్పుడు తెలంగాణలో ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్వైరన్మెంట్ పర్మిషన్ తెచ్చుకోవడానికి 10 ఏళ్లు ఎందుకు పట్టిందని అన్నారు. కాళేశ్వరం పూర్తి చేసి పాలమూరును పక్కన పెట్టారని అన్నారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పగలరా అని నిలదీశారు. అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని ఆయన సభలో వెల్లడించారు.